హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవై కంపెనీ నుంచి మనకు అసోసియేట్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ జాబ్స్కు 2021 నుంచి 2024 వరకు పాస్అవుట్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం జాబ్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈవై ఈజ్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ఆపరేషన్ అసోసియేట్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకు ఈ జాబ్కి శాలరీ చూసుకుంటే 30,000 పర్ మంత్ అయితే మనకు శాలరీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ కానీ అప్లికేషన్ ఫీ కానీ ఏం అవసరం లేదు. ఇది మన జాబ్స్ యొక్క వెబ్సైట్ పేజ్. సో మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి ఇంకా వేరే జాబ్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేసి ఉంటాము. మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు ఏ జాబ్స్కైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఈవై ఈజ్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ఆపరేషన్ అసోసియేట్. సో మనం ఈ జాబ్ లొకేషన్ చూసుకుంటే గుర్గాన్ లొకేషన్కి అయితే మనకి ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. అండ్ మనం ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ బీకామ్ ఎంబీఏ ఫినాన్స్ సిఏ ఇంటర్ సిడబ్ల్యూఏ అని అయితే ఇచ్చారు. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మనకు ఎక్సెల్ గురించి అయితే నాలెడ్జ్ ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ SAP విల్ బి ప్రిఫర్డ్ అని చెప్పి SAP విల్ బి ప్రిఫర్డ్ అని ఇచ్చారు. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 0 to 2 ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, లేకపోయినా పర్లేదు అనేలాగా. సో ఈ క్వాలిఫికేషన్స్లో ఉన్న స్కిల్స్ అనేవి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, నాలెడ్జ్ ఆఫ్ SAP ఇవన్నీ అయితే మన రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేయండి మీ రెజ్యూమ్లో. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ చూస్తే బీకామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ MBA ఫైనాన్స్ అని చెప్పించారు. సో మీరు ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంది. మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. స్టాప్ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు ఆపరేషన్ అసోసియేట్. సో ఇక్కడ అప్లై అని చెప్తుంది. అప్లై మీద క్లిక్ చేస్తే మనకి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ లొకేషన్ చూసుకుంటే గుర్గాన్ లొకేషన్కి అయితే ఉంది. సో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్ చూసుకుంటే వర్క్ కొలాబరేటివ్లీ టు ప్రొవైడ్ సీరియస్ అక్రాస్ సర్వీసెస్ అక్రాస్ మల్టిపుల్ క్లయింట్ డిపార్ట్మెంట్స్ వైల్ ఫాలోయింగ్ ద కమర్షియల్ అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్. అండ్ రిక్వైర్మెంట్స్ గుడ్ MS ఎక్సెల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ SAP నాలెడ్జ్ విల్ బి ప్రిఫర్డ్ అని ఇచ్చారు. వర్కింగ్ డేస్ అయితే మనకు 5 డేస్ అయితే వర్కింగ్ డేస్ ఇన్ ఆఫీస్ ఫుల్ టైం జాబ్ టైప్. సో ఇక్కడ నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్, యూజర్ టైప్ కాలేజ్ స్టూడెంటా, మీరు ఫ్రెషరా లేకపోతే ప్రొఫెషనల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డా అని చెప్పేసి ఇక్కడ మనం అయితే ఇవ్వాలి. అండ్ సెలెక్ట్ కోర్స్, మీరు ఏది చేశారు, బీకామా ఎంకామా బీఎస్సీనా ఎంఎస్సీనా. సో మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఈ కోర్స్ని బట్టి మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ కాలేజ్ నేమ్, లొకేషన్ అప్లై చేశాక మనకు ఈవై కెరీర్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవాలి. సో లొకేషన్ అండ్ శాలరీ డేట్, అప్లికేషన్ ఈ జాబ్ పోస్ట్ చేసిన డేట్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్, స్కిల్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ మనం ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ నుంచి అప్లై అవ్వమని చెప్పి క్లిక్ చేస్తే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రెష్గా మనం అకౌంట్ని క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు మాన్యువల్గా ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి. సో నేను ఇక్కడ అప్లై అవ్వని క్లిక్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఈవై కెరియర్స్లో మీకు అకౌంట్ ఉంటే మీ క్రెడెన్షియల్స్, ఈమెయిల్ అడ్రస్ కానీ మీ పాస్వర్డ్ కానీ ఇచ్చి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఇన్ కేస్ లేదు అంటే నాట్ ఏ రిజిస్టర్డ్ యూజర్ ఎట్, సో యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్ అనమాట. క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ మన ఫోన్ నంబర్, మన కంట్రీ, నోటిఫికేషన్, మీకు ఈ జాబ్ పోస్టింగ్ నోటిఫికేషన్స్ మీరు రిసీవ్ చేసుకోవడం ఓకేనా కాదా అని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ టర్మ్స్ ఆఫ్ యూస్ క్రియేట్ అకౌంట్ చూసేసి అలా ఈ క్రియేట్ అకౌంట్ చేశాక మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి క్రియేట్ అకౌంట్ చేశాక మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, తర్వాత సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.